మీరు ఈ శారీ ఆల్రెడీ చూసే ఉండి ఉంటారు, అమెజాన్లో చేసింది, మళ్ళీ ఇదే శారీ కట్టుకుని చేస్తుంది అనుకోకండి. ద సేమ్ ప్లేస్ ద సేమ్ థింగ్. ఎందుకంటే నాకు అన్ని వీడియోస్ ఒకేసారి అవగొట్టేయాలనిపించింది, బికాజ్ టైం తీసుకుని చేస్తుంటే దే ఆర్ నాట్ వర్కింగ్ ఫర్ మీ. సో అందుకోసమనే ఈ వీడియోస్ ఎంత ఫాస్ట్గా చేయగలిగితే అంత ఫాస్ట్గా చేసి, ఎంత ఫాస్ట్గా ఎడిట్ చేయగలిగితే అంత ఫాస్ట్గా ఎడిట్ చేసి మీకు ముందుకు తీసుకొద్దాం అనుకుంటున్నా. డ్రెస్సెసా శారీసా? దీంతో స్టార్ట్ చేద్దాం. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ది శిష్టుతి. యు ఆర్ లుకింగ్ మీ ఆన్ టింటెడ్ ఇండియన్ గర్ల్. ఈ రోజు వీడియో వచ్చేసి సమ్మర్ కాటన్ సిరీస్ స్టార్ట్ చేశాను నేను. సో సమ్మర్ కాటన్ సిరీస్ లో ఏంటి అంటే సమ్మర్ కాటన్ శారీస్ డ్రెస్సెస్ చూపిద్దాం అనుకుంటున్నా. సో ముందు వీడియోలో మీరు అమెజాన్ లో తీసుకున్న కాటన్ శారీస్ గురించి చూసుంటారు. నౌ ఐ ఆమ్ షేరింగ్ యూ ద ఇన్స్టాగ్రామ్ పేజ్ శారీస్ అనమాట. శారీస్ అండ్ డ్రెస్సెస్ నేను తీసుకున్నాను, రెడీమేడ్ కాదు. సో కాటన్ మెటీరియల్ తీసుకుని దాన్ని స్టిచ్ చేయించాను అనమాట. నాకేం నచ్చిన ఈ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఏంటి అనేది ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో వై వెయిట్ వితౌట్ ఎనీ ఫర్దర్ అడు, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో శారీస్ అయితే రెండు తీసుకున్నా, డ్రెస్సెస్ అయితే మూడు తీసుకున్నా, డ్రెస్ మెటీరియల్స్. సో ఫస్ట్ లెట్ స్టార్ట్ విత్ శారీస్. శారీస్ ఆర్ లైక్ మై న్యూ ఫేవరెట్. సో లెట్ స్టార్ట్ విత్ ద శారీస్. నాకు బాగా నచ్చిన శారీస్ చూపిస్తాను. నేను అన్ని పేర్గా కరెక్ట్గా పెట్టుకున్నా అనమాట, లైక్ పెట్టికోట్ శారీ, పెట్టికోట్ బ్లౌజ్ అన్నీ కూడా పెట్టుకున్నాం. సో దిస్ ఈజ్ ద శారీ. నాకు ఈ శారీ చాలా చాలా నచ్చింది అనమాట, విత్ ఎంబ్రాయిడరీ థింగ్. సో ఇది ఏంటి అంటే మెటీరియల్ వచ్చేసి కోటా డోరియా అనమాట. సో దిస్ ఈజ్ ఫ్రమ్ ద బ్రాండ్ శ్రీ డ్రేప్. శ్రీ డ్రేప్, SHREE DREPE డ్రేప్. సో శ్రీ డ్రేప్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి నేను చూసినప్పుడు కోటా డోరియా శారీస్ బాగున్నాయి అనిపించింది. సో నాకు ఒకసారి అలా చెక్ చేస్తూ ఉంటే అందులో ఈ బ్యూటిఫుల్ వైట్ కలర్ విత్ సిల్వర్ కలర్ బార్డర్స్ అనమాట. As you can see here, these are the silver color borders and ikkada vachese embroidered work vachindi. So rose flower embroidered work and it's all over the saree, not particularly in the pallu ane gaadu. Pallu vachese meeku ila untund anamata. So this is the pallu. Naaki website lo baaga nachindi endante you can see the pictures anamata. Generally kon mandi endante okati rendu pictures pette odilestaru, but indulo endante chaala varaku pictures pettaru anamata, naaku baaga anipinchindi. సో ఒకటికి రెండు సార్లు చూసుకుని ఓకే బాగుందా బాగాలేదా ఏది వస్తుంది బ్లౌజ్ ఏదో వస్తుంది అని చెప్పి చూసి తీసుకున్నాను అనమాట. సో దీనికి బ్లౌజ్ ఇది ఇచ్చారనమాట, పింక్ కలర్. సో పింక్ కలర్ రోజెస్ వచ్చినాయి కాబట్టి పింక్ కలర్ హ్యాండ్ బ్లాక్ కలంకారీ కైండ్ ఆఫ్ కాటన్ బ్లౌజ్ ఇచ్చారనమాట. సో దిస్ ఇస్ ద శారీ. పళ్ళు అయితే మీకు ఇట్లా వచ్చి ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి స్ట్రైప్స్, సిల్వర్ స్ట్రైప్స్ ఉంటాయి, సిల్వర్ బార్డర్స్ వచ్చి ఉన్నాయన్నమాట. పైన కింద బార్డర్స్ వచ్చాయి, మీకు సిల్వర్ కలర్ బార్డర్సే వచ్చాయి పైన కింద కూడా. అండ్ మధ్యలో అంతా రోజ్ ఫ్లవర్స్ ఉంటుంది, ఆల్ ఓవర్ ద రోజ్ ఫ్లవర్స్ ఉంటుంది. పళ్ళు దగ్గర ఈ ఫ్రంట్ పార్ట్ మాత్రం రోజ్ ఫ్లవర్స్ ఉంటాయి పెద్ద ఎక్కువ. కింద వచ్చేసేటప్పటికి హాఫ్ అండ్ హాఫ్ ఉంటుంది అనమాట, హాఫ్ ప్లెయిన్ ఉంటుంది, హాఫ్ ఏమో ఎంబ్రాయిడెడ్ వర్క్ ఉంటుంది, ఇలా ఉంటుంది అనమాట. సో ఇక్కడ వరకు మీకు కింద అంతా టూ ఫ్లవర్స్ వస్తాయి, పైన అంతా కూడా సో ప్లెయిన్ వస్తుంది అనమాట. సో హాఫ్ అండ్ హాఫ్ వర్క్లో ఉంటుంది, మీకు పళ్ళు పార్ట్ కొంచెం ఇక్కడ పార్ట్ వరకు ఫ్లవర్స్ ఎక్కువ ఉంటాయి, కానీ కిందంతా మామూలుగా ఉంటుంది అనమాట. సో దిస్ కాటన్ శారీ ఇస్ సో సో గుడ్. పిచ్చ ట్రాన్స్పరెంట్ ఉంటుంది, మీరు ఏమనుకోవద్దు ఇసలు ట్రాన్స్పరెంట్ ఉండదేమో, ఇలా వైట్ చూపిస్తుంది కదా వైట్గా ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేయకండి. సో దిస్ ఈజ్ ద ట్రాన్స్పరెన్సీ, ఇంత ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. సో బీ కేర్ఫుల్ మీరు బ్లౌజ్ స్టిచ్ చేయించుకునేటప్పుడు, డీప్ నెక్స్ ఆర్ లైక్ ఏంటంటే బ్రాడ్ నెక్ లైన్స్ పెట్టుకుని బ్లౌజ్ స్టిచ్ చేయించుకోకండి. ఏంటంటే ట్రాన్స్పరెంట్ ఉంటుంది కాబట్టి మీకు చూసేటప్పటికి వేసుకునేటప్పుడు కొంచెం అన్కంఫర్టబుల్గా అనిపించవచ్చు. అందుకోసమని ఒక్కసారి ఆలోచించి తీసుకోండి. దిస్ వైట్ ఇస్ సో సో గుడ్, నాకు బాగా నచ్చింది, అందుకోసమని ఇది ఒకటి తీసుకున్నాను అనమాట. సో దాని మీదకి బ్లౌజ్ డిఫరెంట్గా స్టిచ్ చేయించాను. నేను రీసెంట్గా నా బ్లౌజెస్ అన్ని ఈమె దగ్గరే స్టిచ్ చేయించుకుంటున్నాను, షరీఫా అని చెప్పేసి, షరీఫా డిజైనర్ స్టూడియో అని ఉంది. సో ఇఫ్ పాసిబుల్ నేను ఆమెని కాంటాక్ట్ డీటెయిల్స్ పెట్టచ్చు ఓకే అనుకుంటే కనుక ఐ విల్ కీప్ ద కాంటాక్ట్ డీటెయిల్స్ ద డిస్క్రిప్షన్ బాక్స్ విలో. సో ఆమె డీటెయిల్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, ఇఫ్ షీఈ్ ఓకే విత్ గివింగ్ ద కాంటాక్ట్ డీటెయిల్స్. ఓకే అంటే కనుక ఖచ్చితంగా మీకు ప్రొవైడ్ చేస్తాను. సో రీసెంట్గా నాకు ఆమె క్రిస్మస్ టైంలో నేను స్టిచ్ చేయించుకున్న బ్లౌజెస్ అన్ని కూడా ఆమె దగ్గరగా స్టిచ్ చేయించుకున్నాను అనమాట. చాలా బాగున్నాయి, నాకు చాలా కంఫర్ట్గా ఉన్నాయి అనమాట. లైక్ ఐ హ్యాడ్ ఎ బిగ్ బస్ట్. ఏంటంటే ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ చాలామంది ఎక్స్పీరియన్స్ చేసే స్టేజ్ అనమాట ఇది. సో సాగింగ్ అండ్ హెవీ బస్ట్ ఉంటుంది, అంటే కొంతమందికి హెవీ బస్ట్ ఉంటుంది బట్ ప్రెగ్నెన్సీ తర్వాత ఫీడ్ చేసిన తర్వాత సాగింగ్ అయిపోతూ ఉంటాయి అనమాట. సో అప్పుడు ఏమవుతుంది అంటే యూ వాంట్ ఫీల్ కంఫర్టబుల్ ఇన్ ఎవ్రీ అదర్ శారీ అనమాట. బ్లౌజెస్ సరిగ్గా సెట్ అవ్వలేదు అనుకోండి, యూ విల్ లుక్ ఆక్వర్డ్ అండ్ యూ డోంట్ ఫీల్ కంఫర్టబుల్ అనమాట. సో దట్స్ వాట్ హ్యాపెన్ టు మీ. సో అందుకోసమని ఈవిడ దగ్గరికి వెళ్ళిన తర్వాత, ఈవిడ స్టిచ్ చేసిన తర్వాత నాకు చాలా చాలా నచ్చినాయి, అందుకోసమని నేను చెప్తున్నా. దిస్ ఈజ్ ద బ్లౌజ్. సో బ్లౌజ్ వచ్చేసి నేను ఏం చేయించాను అంటే ఇక్కడ పైనుంచి కింద వరకు కూడా
ప్రిన్సెస్ కట్టే కానీ పైనుంచి కింద వరకు. ఈ మధ్యన నేను సూటా శారీస్ లో చూసాను అనమాట, సూటా బ్లౌజెస్ లో. సో వాళ్ళు ఏంటంటే పైనుంచి కింద వరకు కూడా ఇట్లా ఒక షేప్ ఇస్తున్నారనమాట. సో ఐ జస్ట్ వాంటెడ్ టు ట్రై దట్. నేను యూజువల్గా ఎవరికైనా చెప్పాను అనుకోండి అట్లా కుట్టమని, ఏదో వాళ్ళకి నచ్చినట్టు కుట్టేసి ఇచ్చేస్తారు. బట్ షీ ట్రైడ్ హర్ బెస్ట్ అనమాట, నాకు బాగా అనిపించింది. ఇట్ యాక్చువల్లీ రియలీ సూట్స్ మై బాడీ టైప్. అండ్ నేను ఏంటంటే హైనెక్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నా, అండ్ ఫ్రంట్ స్లైట్ డీప్ పెట్టాను అనమాట. ఇట్స్ నాట్ ప్యూర్లీ కింద వరకు డీప్గా కనిపించదు, స్లైట్ డీపెస్ట్ థింగ్ అనమాట. సో దీని మీదకి ఈ శారీ మీదకి ఈ బ్లౌజ్ వేసుకుంటే ఇలా ఉంటుంది అనమాట. చూడ్డానికి లుక్ అయితే ఇలా కనిపిస్తుంది. సో నేను వేసుకున్నప్పుడు పిక్స్ తీసి ఫొటోస్ తీసి ఐ విల్ పోస్ట్ ఇట్ ఆన్ మై ఇన్స్టాగ్రామ్, అండ్ ఇఫ్ పాసిబుల్ చిన్న చిన్న షార్ట్స్ చేసి కూడా మీకు పెడతాను. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు ఫాలో ఆన్ మై ఇన్స్టాగ్రామ్ యాజ్ వెల్. ఐ విల్ సే యూ ద ప్రైస్. వైట్ అండ్ పింక్ శారీ ఈజ్ ఆఫ్ 950 rupees. నాకు 950 rupees శారీ అండ్ బ్లౌజ్ పీస్కి పడింది, లైక్ మెటీరియల్కి. అండ్ నేను బ్లౌజ్ పీస్ డిఫరెంట్గా స్టిచ్ చేయించుకున్నాను. ఇట్ డిపెండ్స్ అకార్డింగ్ టు యువర్ టైలర్. సో వాళ్ళు ఎంత ఛార్జ్ చేస్తున్నారు అనేది వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది అనమాట. నెక్స్ట్ టు దాట్ తీసుకున్న శారీ వచ్చేసి దిస్ బీచ్ కలర్ బ్యూటిఫుల్ శారీ అనమాట, విత్ అన్ ఎంబ్రాయిడెడ్ వర్క్. బ్యూటిఫుల్ బీచ్ కలర్ అండ్ వైట్ కాంబినేషన్ ఎంబ్రాయిడెడ్ వర్క్ అనమాట. నాకు చాలా అంటే చాలా చాలా నచ్చింది శారీ బికాస్ ఆఫ్ దిస్ వర్క్. యాక్చువల్లీ చాలా క్లాసీగా ట్రెడిషనల్గా ఉండింది. యూజువల్గా మీకు బీచ్ కాంబినేషన్లో వర్క్ అయ్యే ఏదన్నా సరే బ్లౌజ్ ఉంది అంటే దీంతో వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. అండ్ దే గివెన్ విత్ అ సిల్వర్ డీటెయిలింగ్, ఇలా పైన సిల్వర్ డీటెయిలింగ్ ఇచ్చారనమాట. అండ్ నాకు ఎందుకో తెలీదు మధ్య మధ్యలో ఇలా సిల్వర్ది ఇట్లా అయిపోయిందనమాట. ఐ డోంట్ నో ఈజ్ దిస్ వీవింగ్ థింగ్ ఆర్ ఏ డిఫెక్టెడ్ పీస్, నాకు తెలియదు. బట్ సమ్హౌ చూడండి, అన్ని శారీస్ పర్ఫెక్ట్గా ఉండవు. ఐఎమ్ నాట్ ప్రమోటింగ్ దెమ్ ఇక్కడే కొనండి అని కాదు. నాకు కోటాడోరియా శారీస్ నచ్చినాయి, అవి వేసుకుంటే బాగుంటాయి అనిపించింది. ఇవి కొంచెం బుట్టలా వస్తాయి, నాట్ లైక్ పర్టికులర్గా చూడండి ఎంత నీట్గా పెడితే అంత నీట్గా ఉండేటట్టు కాదు, స్లైట్గా బుట్టలా వస్తాయి. కానీ నాకు ఇవి ఎందుకో చాలా బాగున్నాయి, వేసుకుంటే చాలా క్లాసీగా ఉంటాయి అని అనిపించింది, అందుకోసమనే తీసుకున్నా. మీకు ఫస్ట్ నేను అమెజాన్లో చెప్పినట్టు ఇట్లా ఎలా పెడితే అలా ఉండే టైప్ శారీస్ కాదు ఇవి, కొంచెం ఎందుకంటే ఇట్లా చూడండి ఇట్లా అంటే కొంచెం బుట్టలా లేచే టైప్ అనమాట, నాట్ ప్రిఫరబుల్లీ ఇలా నీట్గా ఉంటాయని కాదు. కొంతమంది సన్నంగా ఉన్న వాళ్ళు వేసుకోవడానికి చాలా ఇష్టపడతారు. పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట. సో ఫుల్ వర్క్ ఉంటుంది ఇదంతా. ఇక్కడ వచ్చేసి ఇట్లా జరీ స్ట్రైప్స్ ఉంటుంది అనమాట, సిల్వర్ జరీది. ఇక్కడ లాస్ట్లో ఇట్లా టాజల్స్ లాగా చిన్న టాజల్స్ టైప్లో వచ్చింది. అండ్ లోపల వస్తే మీకు ఇక్కడ వరకు ఏంటంటే చెప్పాను కదా ఇక్కడ వరకు వర్క్ ఉంటుంది, లోపలంతా హాఫ్ అండ్ హాఫ్ వర్క్లో వస్తుంది అనమాట. ఇక్కడ నుంచి చూస్తే ఇక్కడ వరకు మామూలుగా ఉండి ఇక్కడ నుంచి హాఫ్ అండ్ హాఫ్ వర్క్లో వస్తుంది అనమాట. చూస్తే తెలుస్తుంది ఈ పైన అంతా వర్క్ ఉండదు, ప్లెయిన్ ఉంటుంది, కింద అంతా మాత్రం ఇక్కడ వర్క్ నడుస్తూ ఉంటుంది అనమాట వైట్. సో దీని మీదకి సిల్వర్ యాక్సెసరీస్ చాలా బాగుంటాయి, లైక్ సిల్వర్ వాచ్ పెట్టుకోవచ్చు, సిల్వర్ చైన్స్ ఏమైనా ఉంటాయి, సిల్వర్ నెక్ చైన్స్ చూడండి ఫర్ ఎగ్జాంపుల్, ఇలాంటి సిల్వర్ నెక్ చైన్స్ కూడా పెట్టుకోవచ్చు. చాలా క్లాసీగా నీట్గా ఉంటుంది అనమాట. సో అందుకోసమని ఇది తీసుకున్నాను. సో దీని మీదకి బ్లౌజ్ వచ్చేసి ఈ బ్లౌజ్ ఇచ్చారనమాట. దీని మీదకి బ్లౌజ్ వచ్చేసి మెటీరియల్ ఇలా ఉండింది. సో మెటీరియల్ని నేను ఆల్రెడీ స్టిచ్ చేయించేసుకున్నాను బికాస్ నేను ఈ సమ్మర్ అంతా ఇవే వేసుకోవాలని ఫిక్స్ అయ్యాను మెంటల్గా, అందుకోసమని ఇవి స్టిచ్ చేయించేసాను అనమాట. సో దిస్ బీచ్ కలర్, ఇందులో ఉన్న బీచ్ షేడ్స్ ఉన్నాయి కదా, అవి దీనికి చాలా పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతాయి అనమాట, లైక్ కాంట్రాస్ట్ ఉన్నాయి అనమాట. సో కాంట్రాస్ట్కి చాలా బాగుంటుంది అనిపించింది నాకు కూడా. చూడంగానే ఓకే కాంట్రాస్ట్ వేస్తేనే బాగుంటుంది, సేమ్ సిమిలర్ కాకుండా కాంట్రాస్ట్లోనే బాగుంటుంది అని అనిపించి తీసుకున్నా. సో నేను ఏం చేశానంటే బ్యాక్ కొంచెం డీప్ నెక్ పెట్టించాను, ఫ్రంట్ బేసిక్ నెక్ పెట్టించాను అనమాట. బ్యాక్ వచ్చేసి ఇట్లా కొంచెం డీప్ నెక్ పెట్టించా, ఫ్రంట్ నార్మల్ పెట్టించాను, ప్రిన్సెస్ కట్ పెట్టించాను అనమాట ఫ్రంట్. సో ప్రిన్స్ కట్లో ఏంటంటే కింద పట్టిలాగా కొంచెం ఆ సపోర్ట్ ఉండడం కోసం కింద ఒక పట్టి లాంటిది పెట్టించి మరీ ఇట్లా బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్నాను అనమాట. యూ క్యాన్ సీ ఇక్కడ వరకు ఏంటంటే ఇక్కడ వరకు ప్రిన్సెస్ కట్ ఉంటుంది, ఇక్కడ నుంచి ఇదంతా పట్టి అనమాట. సో అలా ఉంటుంది శారీ మొత్తం, బ్లౌజ్ మొత్తం. సో దిస్ ఈస్ ద కాంబినేషన్ అండ్ రియల్లీ లైక్ దిస్ కాంబినేషన్. నాకు ఈ రెండు కలర్స్ చాలా నచ్చినాయి. వైట్ అంటే చెప్పాను కదా కలర్ సన్ రేస్ని రిఫ్లెక్ట్ చేస్తుంది, ఎందుకంటే మనకి అబ్జార్బ్ చేసుకుని మనకి వేడిగా అనిపించదు అనమాట వైట్. సో అదొక రీజన్తో తీసుకున్నా. బీచ్ ఈజ్ ఆల్సో సిమిలర్ కైండ్ ఆఫ్ థింగ్, నాకు ఎందుకో బాగా అనిపించింది అని చెప్పేసి ఆ కలర్ కాంబినేషన్ బాగా నచ్చి అది తీసుకున్నా. ఈ బీచ్ శారీ వచ్చేసి నాకు 1150 పడింది. సో దాని తర్వాత నేను తీసుకున్న 3 బ్యూటిఫుల్ వెరీ బ్యూటిఫుల్ వెరీ బ్యూటిఫుల్ డ్రెస్సెస్ అనమాట ఇవి. సో వన్ బై వన్ చెప్పేస్తాను. సో లెట్స్ స్టార్ట్ విత్ దిస్ బ్లూ వన్. నాకు ఈ బ్లూ వన్ చాలా చాలా నచ్చింది. యాక్చువల్లీ వీటిలో ఏంటి అంటే టాప్ అండ్ చున్నీ మాత్రమే ఇస్తారు, ప్యాంట్ మన చాయిస్ అనమాట. ప్యాంట్ మన చాయిస్లో తీసుకోవాలన్నమాట. నేను లెగిన్ తీసుకున్నా, సో లెగిన్స్ అయితే బాగుంటాయని తీసుకున్నా. సో చున్నీ అయితే ఇట్లానే వస్తుంది,
సో దిస్ ఈస్ ద చున్ని. లోపలేమో బుట్టా డిజైన్ వస్తుంది, పైన కింద కూడా ఒక చిన్న బ్లాక్ ప్రింట్ వచ్చి గోల్డ్ కలర్ జరీతో, లైట్ జరీతో ఉంటుందన్నమాట. సో చివర్లో వచ్చేసి ఇట్లా ఉంటుంది. ఐ డోంట్ నో ఇవి ఇలానే ఉంటాయా లేదంటే ఇవి యూజ్డ్ ప్రొడక్ట్స్ అని నాకు ఒక డౌట్ వచ్చింది. బికాస్ చూడండి, ఆల్రెడీ వాడేసో లేదంటే లైక్ స్టార్చ్ పెట్టి ఇలా అనిపించని. యూజువల్గా మీరు చూస్తే కనుక ఏవైనా సరే కొత్తవి అంటే ఇట్లా కొత్తగా కొంచెం ఫ్రెష్గా ఉంటాయి కదా, దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్. కానీ నాకు ఇది చూస్తే ఏదో ఆల్రెడీ వాడేసి గెంజి పెట్టి నాకు ఏదో ఇచ్చినట్టు అనిపించింది. ఐ డోంట్ నో హౌ దిస్ ఈస్. చెప్తున్నా కదా, ఐ విల్ సే యూ ద ప్రోస్ అండ్ కాన్స్. నేను ఈ ఇన్స్టాగ్రామ్ పేజ్ గురించి చెప్తున్నా అంటే నన్ను అంత మంచిగా చెప్తాను నేను కాదు. ఇట్స్ డిపెండ్స్ ఎలా ఉంటుంది, ఏం చూశాను నేను, నాకేమనిపించింది అని మాత్రమే ఈ రివ్యూస్లో ఉంటుంది. బికాస్ దే ఆర్ నాట్ ఎఫిలియేటెడ్ ఆర్ వాళ్ళు స్పాన్సర్ చేసి నేను మీతో షేర్ చేసుకోవట్లేదు. సో దిస్ ఆర్ రియలీ జెన్యున్ కైండ్ ఆఫ్ రివ్యూస్ అనమాట. నాకు ఇది ఎందుకో కొంచెం ఏదో యూజ్ చేసిన దానిలో అనిపించింది. ఐఎమ్ నాట్ ష్యూర్ ఇట్ ఈస్ యూజ్డ్ ఆర్ నాట్. సో ఐ కాంట్ కంప్లైంట్ అబౌట్ దమ్, బట్ స్టిల్ ఐ సీన్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్. సో కింద వచ్చేసి చున్నీ కింద ఇట్లా వచ్చినాయి అనమాట, అండ్ మధ్యలో అంతా ఇట్లా బ్లాక్ ప్రింట్ వచ్చింది, కోటాడోరియా. సో మెటీరియల్ ఇవన్నీ కోటాడోరియా అందులోంచి తీసుకున్నవి. వేసుకుంటే ఇలా ఉంటుంది అనమాట చున్నీ వచ్చేసి. సో ఇది చున్నీ. సో నేను మెటీరియల్ వచ్చిందని చెప్పాను కదా, దాన్ని స్టిచ్ చేయించాను అనమాట, సేమ్ ఫ్రమ్ ద షరీఫా డిజైనర్స్, అక్కడి నుంచే స్టిచ్ చేయించాను. సో ఆవిడకి నేను ఏం చెప్పాను అంటే రిమైనింగ్ రెండు నాకు ప్లెయిన్గా కావాలి, ఇంకా రెండు టాప్స్ ఉన్నాయి కదా అవి ప్లెయిన్గా, అంటే జనరల్గా ఇప్పుడు ప్లెయిన్గా ఎలా వేసుకుంటాం అలా కావాలని చెప్పాను. బట్ ఫర్ దిస్ ఐ ట్రైడ్ లైక్ మీరు ఏదైనా కొంచెం మంచిగా ఏదైనా పెట్టండి అంటే షీ సెడ్ వేరే అనార్కలీలో అయినా కుడదామా అంటే నేను అన్నాను అనమాట. ఆలియా కట్ వస్తుంది కదా, సో నవ్ డేస్ ఆలియా కట్ ఈజ్ ఇన్ ట్రెండ్ కదా, బట్ ఐ నెవర్ ట్రైడ్ ఇట్. సో నాకు ఆలియా కట్ టైప్లో పెట్టండి అని చెప్పేసి అన్నా అనమాట. సో ఆలియా కట్ టైప్లో పెట్టమంటే ఆమె ఇట్లా పెట్టారు. సో యూ కెన్ సీ దిస్ ఈజ్ ద పాయింట్ ఇట్లా అనమాట. యూ క్యాంట్ రియల్లీ సీ దిస్, వేసుకుంటే కొంచెం డిఫరెన్స్ కనిపిస్తుంది. సీ యూ కెన్ సీ ద ఫ్లేయర్ చూడొచ్చు. యా దిస్ మచ్ ఈస్ ద ఫ్లేయర్, ఇంత ఫ్లేయర్ వచ్చి ఆలియా కట్లో చేయించుకున్నాను అనమాట. సో ఇంత పెద్దగా ఉంది, యూ కెన్ సీ దిస్ లెంత్. సో అంత లెంత్ ఉండింది, ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా అంతే లెంత్ వచ్చింది. అండ్ డీప్ నెక్, బ్యాక్ చాలా డీప్ పెట్టించాను నెక్. సో డీప్ నెక్ పెట్టించి థ్రెడ్స్ పెట్టించాను అనమాట, అండ్ విత్ ఎ జిప్పర్. ఐ డోంట్ నో దెర్ ఇస్ సో మచ్ యూస్ ఫర్ ద జిప్పర్. జిప్పర్ ఏం నెసెసిటీ లేదు, ఎందుకంటే ఈజీగా వేసేసుకుంటేటట్టే ఉంది. అండ్ ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇట్లా లీఫ్ డీటెయిల్ ఉంటుంది కదా, లీఫ్ కైండ్ ఆఫ్ నెక్ ఉంటుంది కదా ఇట్లా షేప్, ఆ షేప్తో పెట్టించాను అనమాట. సో హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా ప్లెయిన్ అనమాట, వితౌట్ ఎనీ లైనింగ్ ఇలా వేయించాను హ్యాండ్స్. సో దిస్ ఈస్ ద లుక్. అంటే ఇది వేసుకున్న తర్వాత పిక్స్ నేను చెప్పాను కదా, నేను నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో యాడ్ చేస్తాను. నేను రైట్ నౌ ఇంకా వేసుకోలేదు, అండ్ ఐ క్వైట్ లైక్ దెమ్. ఈ సమ్మర్లో నేను వాటిని వేసుకోవాలి అని అనుకుంటున్నా. సో దీని ప్రైస్ వచ్చేసి 1350 అనమాట, ఒట్టి డ్రెస్ మెటీరియల్ కాస్ట్ వచ్చేసి 1350. ఇఫ్ యూ క్యాన్ రియలీ అఫోర్డ్ ఇట్ యూ క్యాన్ టేక్ ఇట్, ఆర్ ఎల్స్ లేదు అంత కాస్ట్లీ అక్కర్లేదు అనుకుంటే యూ క్యాన్ స్కిప్ ఇట్. బట్ నాకు ఇదైతే చాలా నచ్చింది, ఒకసారి ట్రై చేస్తే ఎలా ఉంటుంది లైక్ ఆ కాటన్ ఎట్లా ఫీల్ అవ్వచ్చు అని చెప్పేసి అనిపించి తీసుకున్నాను. దట్స్ ఆఫ్ 1350. సో దాని తర్వాత నేను తీసుకున్నది వైట్ కలర్ అనమాట, వైట్ కలర్ దుపట్టా అండ్ టాప్ అనమాట. దిస్ ఈస్ ఫర్ 1350. దిస్ హ్యాడ్ ఎ వర్క్ కైండ్ ఆఫ్ థింగ్ అనమాట, ఇట్లా వర్క్ వచ్చింది చూడండి, పీటా వర్క్ ఎంబ్రాయిడరీ అంటారంట దీన్ని. చిన్న వైర్ని ఇట్లా చుట్టి చుట్టి చేస్తే వర్క్ ఎట్లా వస్తుంది, ఆ కైండ్ ఆఫ్ వర్క్లా ఉందనమాట. యూ కెన్ సీ ద డీటెయిల్. సో ఇలా నెక్ వరకు ఇలా డిజైన్ వచ్చింది అనమాట, ఇక్కడ వరకు ఇట్లా డిజైన్ వచ్చింది, కిందంతా కూడా ఇట్లా వచ్చినాయి. ఐ డోంట్ నో వై ఇవన్నీ కూడా సేమ్ 2.5 మీటర్సే, బట్ ఇది దీనికి ఎందుకో నాకు తక్కువ పడ్డది మెటీరియల్, దీనికి చాలా ఎక్కువగా అనిపించింది. బట్ అది స్టిచ్చింగ్లో ఏమైనా ఇదయ్యిందా లేదంటే వాళ్ళు ఇచ్చిన మెటీరియల్ తక్కువ అనేది ఐ కాంట్ జడ్జ్, బికాస్ ఐ డోంట్ నో హౌ దే ఆర్ క్యాల్క్యులేటింగ్. బట్ ఇది నేను స్ట్రైట్ ప్లెయిన్ సైడ్స్ కుట్టించాను అనమాట. సో దిస్ ఈస్ ద ప్లెయిన్ స్ట్రైట్, ఈ పక్క కుట్టించాను. ఇది జనరల్గా మనం ఎలా డ్రెస్సెస్ వేసుకుంటామో అలానే కుట్టించాను అనమాట, నాట్ లైక్ అనార్కలి ఆర్ లైక్ ఆలియా కట్ కానీ అట్లా ఏం పెట్టించలేదు, బికాస్ ఆఫ్ ద వర్క్ ఇలా స్ట్రైట్ అండ్ నీట్గా ఉండింది కదా. సో అట్లానే కుట్టించాను అనమాట, ఫ్రంట్ ఇట్లా యూ షేప్ నెక్, బ్యాక్ కూడా ఇట్లా యూ షేప్ నెక్. సో ఇందులో చిన్న చిన్న రెడ్ కలర్ ఉన్నాయి కదా, సో వాటి కోసం చెప్పి రెడ్ కలర్ పైపింగ్ చేయించాను అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకి వైట్ కలర్ కోటాడోరియా హ్యాండ్స్ అనమాట వితౌట్ లైనింగ్. సో మెటీరియల్ అయితే ఇట్లా ఉండింది, డ్రెస్ అయితే ఇట్లా ఉండింది. నేను స్టిచ్ చేయించుకున్నాను డ్రెస్ వచ్చేసి. సో డోంట్ డెల్యూడ్ లైక్ వాళ్ళు డ్రెస్సెస్ ఇస్తారని అనుకోకండి, దీస్ ఆర్ డ్రెస్ మెటీరియల్స్ ఐ బాట్ అండ్ ఐ స్టిచ్డ్ ఇట్ ఓకే. సో చున్నీ వచ్చేసి నాకు చాలా చాలా నచ్చింది చున్నీ, ఎందుకంటే చూడండి ఇట్ హ్యాస్ ఎ వర్క్ ఓవరాల్, మొత్తం అంతా ఉండింది అనమాట సీ టు ద ఎండ్ అనమాట. మనకి ఎండింగ్ వర్క్ కూడా
వర్క్, 4 సైడ్ బార్డర్స్ వచ్చినాయి, మధ్యలో చిన్న చిన్న బూటాస్ వచ్చినాయి అన్నమాట. చాలా అంటే చాలా క్లాసీగా ఉంది. వేసుకున్నప్పుడు లైక్ 3-4 ఫోల్డ్స్ వేసుకుని సైడ్ పెట్టుకోవచ్చు, లేదంటే ఒక సైడ్ చున్నీ వేసుకుని ఇంకొక సైడ్ క్యారీ చేయొచ్చు. అట్లా చాలా బాగుండింది, నాకు చాలా నచ్చింది అనమాట. యాక్చువల్లీ ఇది చాలా అంటే చాలా పల్చటి వర్క్ అనమాట. మీరు అనుకుంటారు ఇదేంటి ఇంత లైక్ ఎక్కువ వర్క్ ఏమో గుచ్చుకుంటుందేమో అనుకుంటారు, చాలా అనమాట. అది ఎంత ఎంత లీన్గా ఉందంటే యూ కాంట్ ఈవెన్ అండర్స్టాండ్ ఇది వర్క్ అయినా ఎంబ్రాయిడరీ అయినా అని, యూ కాంట్ ఈవెన్ ఫీల్ ఎనీథింగ్. దీనికి వచ్చేసి జరీ గోల్డ్ ఇచ్చారనమాట, గోల్డ్ జరీ ఆల్ ఓవర్ ద బార్డర్ ఇచ్చారు. సో ఇక్కడ కింద కూడా చూడొచ్చు, ఎస్ దిస్ ఈస్ ద బార్డర్. అండ్ కింద టాజిల్స్ అలా ఇచ్చారనమాట. చెప్పాను కదా ముందు దాని టాజిల్స్ ఎందుకో ఏమంటారు స్టార్చ్ పెట్టి దాన్ని ఏదో చేసినట్టు అనిపించింది, బట్ దిస్ లుక్ సో ఫ్రెష్ అనమాట. అవుట్ ఫ్రమ్ ద ఓవెన్, అవుట్ ఫ్రమ్ ద లూమ్ అన్నట్టు అనిపించింది. వచ్చిన తర్వాతే నేను చూశాను, బట్ ఐ రియలీ రియలీ లైక్ దిస్ వైట్ మెటీరియల్. నాకు ఇది చాలా నచ్చింది, వేసుకుంటే చాలా బాగుంటుంది అనిపించింది. దాని మీదకి వైట్ లెగ్గిన్ తీసుకున్నా, బ్లూ దాని మీదకి బ్లూ లెగ్గిన్ తీసుకున్నా. అండ్ వీ హ్యాడ్ ద లాస్ట్ వన్, వీ కేమ్ టు ఎండ్ మై మోస్ట్ ఫేవరెట్ అకార్డింగ్ టు ద ప్రైస్ అండ్ అకార్డింగ్ టు ద డీటెయిల్స్. రెండు వైపులా కూడా చాలా చాలా నచ్చింది. దిస్ ఈస్ కాస్టింగ్ మీ అరౌండ్ 950 రూపీస్ మాత్రమే కాస్ట్ అయింది అనమాట దీనికి. సో దిస్ ప్రాబబ్లీ ద వర్క్ నాకు బాగా నచ్చుండొచ్చు. దిస్ ఈస్ ద హ్యాండ్ పెయింటెడ్ వన్ అనమాట. యూ కెన్ సీ ద బీజ్ కలర్, ఇట్లాంటి బీజ్ కలర్ అనమాట. చాలా ట్రాన్స్పరెంట్ అండ్ చాలా చాలా క్లాసీ కలర్ అనిపించింది. సో ఈ బీజ్ కలర్కి ఇక్కడ హ్యాండ్ పెయింట్ ఇచ్చారనమాట, వర్క్ మొత్తం హ్యాండ్ పెయింటెడ్ థింగ్ ఇచ్చారు. సో యాక్చువల్లీ ఏమవుతుంది అంటే ఇది కొంచెం ఈ పక్కకు వస్తుంది బికాస్ ఆఫ్ మై బాడీ ఫ్యాక్టర్. ఇది ఏంటంటే ఆ పక్క కొంచెం ఎంప్టీ అయిపోతుంది అని చెప్పేసి వీళ్ళు మధ్యకి పెట్టి స్టిచ్ చేయించారనమాట. యాక్చువల్లీ ఇది సైడ్కి వస్తుంది, మీరు కరెక్ట్గా స్టిచ్ చేయించుకుంటే ఏంటంటే ఇది కొంచెం సైడ్కి వస్తుంది. వాళ్ళు ఏంటంటే ఇక్కడ ఖాళీగా ఎంప్టీగా ఉంటున్నట్టు అనిపిస్తుంది అని చెప్పేసి వాళ్ళు దీన్ని మధ్యకి చేశారనమాట, లైక్ టు ద సెంటర్ ఆఫ్ దిస్ డ్రెస్ ఇట్లా చేశారు. కానీ ఐ రియలీ లైక్ ఇట్, సైడ్కి వచ్చి ఉంటే ఇంకా బాగుండు అనిపించింది బికాస్ ఆఫ్ ద వర్క్ డీటెయిల్. నేను ఎక్స్పెక్ట్ చేసింది అలా లేదు, బట్ స్టిల్ దిస్ ఈస్ ఎ నైస్ వన్. చూసారా హ్యాండ్ ఎంబ్రాయిడెడ్ థింగ్ ఇట్లా ఉండింది అనమాట. సో ఇది ఇంత చిన్నగా వచ్చింది కదా, సో సరిపోలేదు అన్నారు. బట్ ఆ బ్లూ కలర్ది చూస్తే ఇంత పెద్దది స్ట్రెచ్ అయ్యింది కదా, సేమ్ మెటీరియల్ ఉంటుంది కదా అని నాకు అనిపించింది. సో ఐ డోంట్ నో ఇట్స్ వెదర్ విత్ ద టైలర్ ఆర్ విత్ ద మెటీరియల్, ఐ ఆమ్ నాట్ ష్యూర్. సో ఐఎమ్ క్లియర్లీ మెన్షనింగ్ యూ దాట్, ఎందుకంటే ఈ డ్రెస్ తీసుకోవాలి అనుకున్నప్పుడు మీరు ఒకసారి ఆలోచించండి ఇక్కడి నుంచి ప్రాబ్లమా అనేది నేను ఫిగర్ అవుట్ చేయలేదు. సో ఇఫ్ అదొక్కటే నాకు అనిపించింది అనమాట దిస్ వన్, ఎందుకంటే ఇక్కడ చూడండి దిస్ ఈస్ ద లెంత్, దిస్ ఈస్ ద పర్టిక్యులర్ లెంత్. బట్ వెల్ చూస్తే కనుక దీనికి ఆలియా కట్ దాన్ని చూస్తే చాలా లాంగ్ వచ్చింది అనమాట. సో దట్స్ వన్ థింగ్. బట్ యా డ్రెస్ వైజ్ స్టిచ్ వైజ్ చూస్తే చాలా అంటే చాలా బాగుండింది అనమాట. దే రియలీ డన్ ఏ గుడ్ జాబ్, నాకైతే చాలా నచ్చింది. చూడండి ఇక్కడ ఫ్రంట్ చూసారా షేప్ నెక్, అండ్ బ్యాక్ వచ్చేసి ఇట్లా ఉండింది అనమాట యూ షేప్. నాకైతే చాలా నచ్చింది. అండ్ పైపింగ్ వర్క్ కూడా చాలా బాగా చేశారు. సీ ద పైపింగ్ వర్క్ నాకైతే చాలా చాలా బాగుండింది అనమాట. పైపింగ్ వర్క్ మెరూన్ కలర్ పైపింగ్ వర్క్ వచ్చింది అనమాట. సో దిస్ మెరూన్ షేడే నేను ప్యాంట్ వేసుకుందాం అనుకున్నాను. సో నా దగ్గర ఓల్డ్ ప్యాంట్స్ ఉన్నాయన్నమాట మెరూన్ కలర్వి, లైక్ బ్రౌన్ షేడ్వి. సో ఆ బ్రౌనిష్ షేడ్తో మ్యాచ్ అయ్యేటప్పుంటే ఇట్లాంటి ప్యాంట్స్ తీసుకున్నా. అండ్ చున్నీ ఈజ్ ద హైలైట్ వన్. చున్నీ నాకు పిచ్చి పిచ్చిగా నచ్చింది అనమాట. ఎందుకు అంత పిచ్చి పిచ్చిగా నచ్చిందో చూపిస్తా. ఎస్ దిస్ వర్క్ చాలా బాగుండింది. ఈ హ్యాండ్ పెయింటెడ్ డిజైన్ చాలా నచ్చింది నాకు. మధ్యలో అంతా ఎంటీ ఉంటుంది, బట్ చివర్లు మాత్రం ఇట్లా హ్యాండ్ పెయింటెడ్ వర్క్ వచ్చింది. ది గివెన్ దిస్ వైన్ కలర్ థింగ్, వైన్ కలర్ ఇచ్చారనమాట. ఇది బ్రౌన్ బట్ ఇది వైన్. ఈ రెండు కలర్స్ ఎట్లా కాంబినేషన్ సెట్ అవుతాయని ఇచ్చారో నాకు తెలియదు, కానీ వైన్ షేడ్ ప్యాంట్స్ వేసుకుంటే బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు వాళ్ళు. బట్ ఐ డోంట్ థింక్ దే ఆర్ రిలెవెంట్ టు ఈచ్ అదర్. చూడండి ఇది బ్రౌన్ అండ్ ఇది వైన్ షేడ్ అనమాట. సో ఐ ప్రాబబ్లీ రిమూవ్ దీస్ ఆల్ థింగ్స్, ఎందుకంటే నాకు ఈ వైన్ షేడ్స్ ఎందుకో అంత నచ్చలేదు. ఇఫ్ పాసిబుల్ ఉంచేస్తా, లేదు అంటే తీసేస్తా, ఐఎమ్ నాట్ ష్యూర్ అబౌట్ ఇట్. యాజ్ ఎ పేయర్గా నాకు చాలా చాలా నచ్చింది అనమాట. ఇట్లా పేర్ చేసుకుని వేసుకుంటే చాలా బాగుంటుంది అనిపించింది. సో ఓవరాల్గా చూసుకుంటే నాకు ఈ డ్రెస్సెస్ శారీస్ చాలా అంటే చాలా నచ్చినాయి. ఇఫ్ మీరు కోటాడోరియా ఫ్యాన్, కోటాడోరియా శారీస్ నాకు చాలా ఇష్టం. లైక్ వీటిని సూపర్ నెట్ శారీస్ అని కూడా అంటారు జనరల్గా, ఐఎమ్ నాట్ ష్యూర్ రెండు ఒకటైనా కాదు అని కూడా నాకు కరెక్ట్గా తెలీదు. బట్ ఇలా ఎవరికైనా సూపర్ నెట్ కానీ లైక్ కోటాడోరియా కైండ్ ఆఫ్ శారీస్ ఎవరికైనా నచ్చుతాయి బాగుంటాయి అనుకుంటే కనుక
ప్లీజ్ విజిట్ దేర్ వెబ్సైట్ శ్రీ డ్రేప్ అనమాట. దిస్ ఇస్ నాట్ ఎ స్పాన్సర్డ్ వీడియో బట్ ఐ రియల్లీ లైక్ ద ప్రొడక్ట్స్ ఫ్రమ్ దెమ్, సో అందుకోసమని ఐఎమ్ గివింగ్ యూ ద డీటెయిల్స్ అండ్ రివ్యూ. అండ్ నాకు ఆ ప్రొడక్ట్స్ అయితే చాలా చాలా నచ్చినాయి అండ్ నేను స్టిచ్ చేయించుకుని వేసుకున్న తర్వాత ఫొటోస్ అన్ని కూడా నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో పెడతాను. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు ఫాలో మై ఇన్స్టాగ్రామ్ పేజ్ యాజ్ వెల్. సో దిస్ ఇస్ శృతి సైనింగ్ ఆఫ్. సో ఐ విల్ సీ యూ గైస్ విత్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అంటిల్ దెన్ బై బై.